మెదక్ జిల్లా రామాయణపేటలో ఫోటోగ్రాఫర్లు వరల్డ్ ఫోటోగ్రఫీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాయణపేట ఫోటోగ్రాఫర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి ఫోటోలు అందమైన జ్ఞాపకాలని, మధుర జ్ఞాపకాలని, విషాద ఘట్టాలను 10 కాలాల పాటు మన కళ్ళ ముందు ఉంచుతాయని, 1000 పదాలలో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పవచ్చని అన్నారు. కానీ ప్రస్తుత సెల్ఫోన్ కాలంలో ఫోటోగ్రాఫర్లకు ఆదరణ తక్కువైందని, తెలంగాణ ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను ఆర్థిక సహాయం అందించి చేయూతనిచ్చి ఆదుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి రామాయణపేటలో ఫోటోగ్రాఫర్లకు భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట మండలం ఫోటోగ్రాఫర్ల అధ్యక్షుడు రొయ్యల హరి, ఉపాధ్యక్షుడు ఆర్కే మజీద్, కోశాధికారి యాదగిరి మరియు మండల ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా లూయిస్ డాగురే ఫోటోకు నివాళులు అర్పించి మన రామాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ ఆధునిక కాలంలో ఈ సెల్ఫోన్, మొబైల్ ఫోన్ చేసి వాడడం వల్ల ఫోటోగ్రాఫర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాబట్టి ఫోటోగ్రాఫర్ను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా రామాయణపేట లోపల కూడా ఫోటో భవన్కి పద్మా దేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు సహకరించి మాకు ఫోటో భవన్ కేటాయించడానికి కోరుతున్నాము.